బంగాళాఖాతంలో ఏర్పడిన నివర్ తుఫాను నాలుగు రాష్ట్రాలను బెంబేలెత్తిస్తోంది. తుఫాను కాస్త పెను తుఫానుగా మారనుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తుండటంతో దీని ప్రభావంతో పలు ప్రాంతాల్లో విలయం సృష్టించే అవకాశం ఉంది. ప్రచండ గాలులతో పాటుగా భారీ నుంచి అతి భారీ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడిన నివర్ తుఫాను ఉగ్రరూపం దాలుస్తుంది. ఇది క్రమంగా కూడా మరింతగా గాలిపడి బంగాళాఖాతంలో ఫెన్ తుఫానుగా కూడా మారి విలయం సృష్టించనుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఇది ప్రస్తుతానికి తమిళనాడులోని చెన్నైకి ఆగ్నేయంగా కూడా 310 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. అలాగే పుదుచ్చేరికి 300 కిలోమీటర్ల దూరంలో దక్షిణ ఆగ్నేయంగా కూడా కేంద్రీకృతమై ఉన్నట్టు వాతావరణ నిపుణులు పరిశీలిస్తున్నారు. అయితే దీని ప్రభావం కారణంగా కూడా బలమైనటువంటి ఎదురుగాలులు వీచే అవకాశం ఉంది. గంటకు 145 కిలోమీటర్ల నుంచి 175 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నారు. అయితే ఈ తుఫాను మరింతగా కూడా బలపడి ఈరోజు అర్ధరాత్రి లేదంటే తెల్లవారుజామున కూడా తీరం దాటే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇది తీరం దాటే సమయంలో కూడా విలయం సృష్టించే అవకాశం ఉంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు, అత్యంత భారీ వర్షాలు, అలాగే బలమైన ఎదురుగాలులతో తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపనుందని అంచనా వేస్తున్నారు. తమిళనాడులో కొన్ని ప్రాంతాలు చాలా తీవ్రమైనటువంటి ప్రభావానికి గురికానున్నట్టు కూడా చెప్తున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, అలాగే కర్ణాటక, పుదుచ్చేరి రాష్ట్రాల మీద దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పి కూడా విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే సంబంధించి కూడా మనం ఇక్కడ చూసుకుంటున్నాము, ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి కూడా ఈ తుఫాను ప్రభావం తీవ్రంగా కూడా కనిపిస్తున్నది. సముద్రంలో కెరటాలన్నీ కూడా ఉవ్వెత్తున ఈసిపడుతున్న పరిస్థితి ఉంది. ప్రశాంతంగా ఉండే సముద్రం అంతా కూడా అల్లకల్లోలంగా మారింది. సముద్రంకు సంబంధించిన కెరటాలన్నీ కూడా ఉవ్వెత్తున ఈసిపడుతూ 3 నుంచి 5 మీటర్ల వరకు కూడా ఎగసిపడుతున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ముఖ్యంగా కూడా దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల మీద ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా నెల్లూరు, అనంతపురం, చిత్తూరు, కర్నూలు వంటి ప్రాంతాల్లో వర్షాలు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే బలమైన ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నారు. అలాగే తమిళనాడు ప్రాంతంలో సంబంధించి కూడా అత్యంత ఇప్పటికే వర్ష ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. అలాగే ఇది మరింతగా పెరగనుంది. తీరం దాటే సమయానికి సంబంధించి కూడా తమిళనాడు అంతా కూడా పూర్తిగా అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంటుంది. లేదంటే కనుక భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉందని కూడా చూస్తున్నారు. అలాగే తెలంగాణకు సంబంధించి హైదరాబాదు, అలాగే మరికొన్ని ప్రాంతాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఈ తుఫాన్కు సంబంధించి కూడా పలు హెచ్చరికలను కూడా ప్రభుత్వాలు జారీ చేయడం జరిగింది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళడానికి వీలు లేదని చెప్పి కూడా ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. అలాగే పోర్టుల్లో కూడా ప్రమాద హెచ్చరికలను జారీ చేశారు. దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం అంతా కూడా అప్రమత్తంగా ఉండేలాగా ప్రభుత్వానికి సంబంధించి రెవెన్యూ, అలాగే కొన్ని కీలకమైన శాఖలకు ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. అలాగే పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. మత్స్యకారులు ఎవరు కూడా చేపల వేటకు వెళ్ళరాదని ఇప్పటికే ఆదేశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో అంతా అప్రమత్తంగా ఉన్నారు. ఈ తుఫాను తాలూకా ప్రభావం ఈ నెల 29 వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు కూడా గాలులు అలాగే చెదురుమదురుగా కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా నిపుణులు చెప్తున్నారు. కెమెరామ్యాన్ సత్యతో విక్రమ్ ఐన్యూస్.